టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రశ్నించే పవన్ అసెంబ్లీకి పంపకపోవడం బాధాకరం. పోరాటానికి ఓటమి లేదన్న పరుచూరి గోపాలకృష్ణ. ప్రజావేదిక కూల్చివేత పనులు ప్రారంభం. సీఎం జగన్ ఆదేశించిన 24 గంటల్లోనే సామాగ్రి తరలింపు. ప్రజావేదికను కూల్చివేయటం సరైన ఆలోచన కాదు. ప్రభుత్వ తీరుపై చంద్రబాబు ఆగ్రహం. జూలై 15కి ప్రకటన, సెప్టెంబర్ 15 కల్లా ప్రక్రియ పూర్తి. కొత్త జిల్లాల ఏర్పాటుపై వేగం పెంచిన ఏపీ సర్కార్. పురపాలిక ఎన్నికలు 5 నెలల్లో పూర్తి చేయండి. తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు. సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం. ఏజెన్సీలో బాక్సైడ్ తవ్వకాలను రద్దు చేస్తూ ప్రకటన. ప్రత్యేక హోదా కేసులు ఎత్తేయండి. హోంశాఖకు సీఎం జగన్ ఆదేశం. హోదాపై మాట తప్పినందుకే బీజేపీ అడ్రస్ గల్లంతయి. స్టేటస్ సాధించే బాధ్యత వైసీపీపైనే ఉందన్న గల్లా జయదేవ్. ఇరవై 7న టీఆర్ఎస్ కార్యవర్గ సమావేశం. హాజరుకానున్న సీఎం కేసీఆర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలు. కాంగ్రెస్లో ఉండి ప్రజలకు ఏం చేయలేకపోతున్నా, బీజేపీలో చేరాలని నిశ్చయించుకున్నానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మూడేళ్లలో 733 మంది టెర్రరిస్టులను హతమార్చాం. ఉగ్రవాదంపై ఉక్కువాతం మోపుతామన్న కిషన్ రెడ్డి. ఈ నెల 28న హైదరాబాద్లో కేసీఆర్, జగన్ భేటీ. విభజన సమస్యలు, నీటి వివాదాలపై చర్చ. సమలేశ్వరి ఎక్స్ప్రెస్కు ప్రమాదం. 3 రైల్వే సిబ్బంది మృతి. ఏసీబీకి చిక్కిన మరో అవినీతి తిమింగలం. 2 కోట్లు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ విశాఖ సహకార శాఖ ఉద్యోగి. ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ విధించి 44 ఏళ్లు పూర్తి. నియంతృత్వంపై ప్రజాస్వామ్యమే గెలుస్తుందంటూ మోదీ ట్వీట్. ప్రస్తుతం దేశంలో సూపర్ ఎమర్జెన్సీ. బీజేపీపై మమతా బెనర్జీ మరోసారి విమర్శల వర్షం. మా పరిపాలనకు ఎన్నికల ఫలితాలే నిదర్శనం. ప్రజల సహకారంతో నవభారత్ను నిర్మిస్తామన్న మోదీ. దేశవ్యాప్తంగా నేతన్నల సమస్యలు అధికమయ్యాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని సురవరం డిమాండ్. చెన్నైలో నీటి కోసం రోడ్డెక్కిన మహిళలు. ఖాళీ బిందెలతో చెపాక్లో భారీ ర్యాలీ. వజ్రాల వ్యాపారి మోహుల్ చోక్సీకి ఎదురుదెబ్బ. పౌరసత్వాన్ని రద్దు చేయనున్నట్లు ఆంటిగ్వా ప్రభుత్వ ప్రకటన. శ్రీ ద్వాదశాదిత్య మహాగణపతిగా ఖైరతాబాద్ గణపతి. ఎన్నో ప్రత్యేకతలతో కొలువుదీరనున్న గణనాథుడు. సెన్సెక్స్ 311, నిఫ్టీ 96 పాయింట్లు. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు. తెలంగాణలో మరో 2 రోజులు వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక. మాజీ క్రికెటర్ బ్రియన్ లారాకు అస్వస్థత. ముంబైలోని గ్లోబల్ ఆసుపత్రికి తరలింపు. ఇంగ్లాండ్పై ఆస్ట్రేలియా విజయం. 64 పరుగుల తేడాతో గెలిచిన కంగారులు.